హాయ్ ఫ్రెండ్స్ నేను సంతోష్ కుమార్ ఈ వీడియో ఏపీ టెన్త్ క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి సెకండ్ చాప్టర్ పాగనామర్స్ నుండి ఫోర్త్ వీడియో అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోప్షన్స్ ఫర్ ద ద్వడేటిక్ పాగ్నామర్ గురించి డిస్కస్ చేసుకున్నాము దాంతోపాటు ఎగ్జాంపుల్ టూ అండ్ త్రీ అయితే కంప్లీట్ చేసుకుందాం ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఆ లింక్ ఓపెన్ చేసి ప్రీవియస్ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి సో ఫస్ట్ని రిలేషన్షిప్ అనే వర్డ్ లేదా రిలేషన్ అనే వర్డ్ మ్యాథమెటిక్స్కి వచ్చింది అంటే మన అండర్స్టాండింగ్ ఎలా ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై అని ఏదైనా క్వశ్చన్లో మీకు వస్తే అది మీరు ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఈ ఎక్స్ వైఈ కంబైన్ అయ్యి ఉన్న ఒక ఈక్వేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అని వచ్చింది మనకి రిజల్ట్ అంటే దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏంటి రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోషన్స్ ఆఫ్ క్వాడ్రేటిక్ పోలనామిల్ అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఒక క్వాడ్రేటిక్ పోలనామిల్లో ఉన్న పోప్షన్స్ అంటే ఏబిసికి మరియు ఆ కోడ్రేటిక్ పోలనామీల్కి ఉన్న జీరోస్కి మధ్య రిలేషన్ దట్ మీన్స్ ఈ రెండు ఇన్వాల్వ్ ఉన్న ఈక్వేషన్స్కి ఈక్వేషన్స్ మనకి తెలిస్తే అవే రిలేషన్షిప్స్ అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ సింపుల్గా మీరు ఫార్ములాగా గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సో ఒక కొట్రెటిక్ ఫోల్ నెంబర్కి కన్సిడర్ చేస్తున్నానండి అది జనరల్ ఫామ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇందులో మనం ఏనేమంటామో కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బీని ఏమంటాము కోఆషంట్ ఆఫ్ ఎక్స్ కాన్స్టెంట్ కానిస్టెంటర్ ఓకేనా ఇప్పుడు ఈ కొడ్రెటిక్ పోగ్నామీకి కంపల్సరీగా రెండు జీరోస్ ఉంటాయి కదా అవునా సో ఆ రెండు జీరోస్ని ఏమనుకుంటున్నానంటే ఆల్ఫా కామా బీటా అనుకుంటున్నాను ఇదేంటి ఆల్ఫా ఏంటి బీటా ఏంటి అంటే ఇవి గ్రీక్ లాంగ్వేజ్గా ఉన్న ఆల్ఫాబెట్స్ అన్నమాట ఇప్పుడు మన ఇంగ్లీషు ఆల్ఫాబెట్స్ ఏంటి ఏ బీసీ అవి ఉంటాయి కదా ఇవి ఏంటంటే వేరే లాంగ్వేజ్గా ఉన్న ఆల్ఫాబెట్స్ అయితే వేరే ఎందుకు ఇక్కడ యూజ్ చేయడం అని మీకు డౌట్ రావచ్చు మనం ప్రాబ్లమ్ చేసేటప్పుడు ఆల్రెడీ ఏ బీసీ ఆల్రెడీ ఇక్కడ ఉపయోగించేసాం కదా మళ్ళీ ఏబీసీ అని తీసుకుంటే ఇవి ఇవి కన్ఫ్యూజ్ అయిపోతామని చెప్పి ఇలాంటి లెటర్స్ యూజ్ చేస్తున్నాం అన్నమాట ఓకేనా ఇవి జస్ట్ లెటర్స్ అంతే రిప్రజెంటేషన్ కోసం యూజ్ చేసేటువంటి లెటర్స్ అంతే అంతేగాని ఇవేమి సెపరేట్ వాల్యూస్ ఏమి కాదు సో లెట్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద జీరోస్ అంటే ఈ ప్రాబ్లమ్ యొక్క జీరోస్ ఆల్ఫా కామా బీటా అని అనుకుంటున్నాను ఇప్పుడు మనకి ఫస్ట్ రిలేషన్ ఏంటి అంటే మనము ఈ రెండు జీరోస్ని యాడ్ చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుందంట మైనస్ కోషంట్ ఆఫ్ ఎక్స్ బై కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది కంపల్సరీగా అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈ పోలీనామాకి సంబంధించిన టూ జీరోస్ని ప్రొడక్ట్ చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుంది కాన్స్టెంట్ టెర్మ్ బై కోఫ్షంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఈ పాలినామా ప్రకారం వేయాలంటే మైనస్ కోషన్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంతండి బి కదా బై కోఫ్షంట్ ఆఫ్ ఎక్సెస్క్వేర్ అంటే ఎంతండి అండి ఏ అలాగే కాన్స్టెంట్ అంటే ఎంత సి బైకోషంట్ కోషంట్ ఆఫ్ ఎక్సెస్క్వేర్ అంటే ఈ ఓకేనా సో ఇక్కడ మీరు గమనించండి జీరోస్ ఇవి అండ్ కోషన్స్ ఇవి సో ఈ రెండిటికి రిలేషన్స్ అంటే దట్ మీన్స్ ఈ రెండు కంబైన్ అయ్యి ఉన్న ఈక్వేషన్స్ అన్నమాట మనకి టూ రిలేషన్స్ ఉన్నాయి ఒక రిలేషను ఇదొక రిలేషన్ ఇది మీకు ఫార్ములా పక్క టైం గుర్తుపెట్టుకోవాలి అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ చేస్తే ఇది ఇది గుర్తుపెట్టుకోవాలి మెయిన్ చాలా మంది ఆల్ ఫా ప్లస్ బీటెక్వల్ టు మైనస్ బీ బైఎన్ గుర్తుపెట్టుకుంటారు కోర్స్ బట్ మెయిన్ ఇవి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ దీని మీద మనం ప్రాబ్లం చేస్తే మీకు క్లారిటీ వస్తుంది ఎగ్జాంపుల్ టూ ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పోవినామియల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెన్ ఎక్స్ ప్లస్ టెన్ ఈ పోవినామిల్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి అంట అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోషన్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి వెరిఫై అంటే చెక్ చేయాలి ఏం చెక్ చేయాలి జీబోస్కి కోషన్స్కి మధ్య ఉండేటువంటి రిలేషన్ దట్ మీన్స్ ఇందాక మనం ప్లస్ బీటా చేస్తే మైనస్ కోప్షన్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోప్షన్ మైనస్ కోప్షన్ ఆఫ్ ఎక్స్ బై కోషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది అని చెప్పాను కదా ఇలా ఈక్వల్ అవుతుంది అంటే ప్లస్ చేసినప్పుడు ఇలా చేసినప్పుడు సమానమైన వాల్యూస్ వస్తున్నాయా లేదా అన్నది మనం చెక్ చేసి ఇక్కడ చూపించాలి ఓకేనా నేను ప్రాసెస్ చెప్తానండి మీరు కూడా అదే ఫాలో అవ్వండి ఫస్ట్ మనము పోయోనామిక్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం ఆల్రెడీ నేను ఈ చాప్టర్కి సంబంధించి సెకండ్ వీడియోలో పాయోనామిక్స్కి జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అసలు జీరోస్ ఆఫ్ ద పోయోనామిక్ అంటే ఏంటి ఈ ప్రాసెస్ ఎలా చేయగలి అందుకే మీకు క్లారిటీగా చెప్పానండి ఒకసారి కంపల్సరీగా వీడియో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అది చూస్తే మీకు ఇది మొత్తం అర్థమైపోతుంది ఓకేనా సో ఇప్పుడు మనకి రెండు జీరోస్ వచ్చేసింది అంటే మీకు ఆ ప్రాసెస్ చూడండి ఆటోమేటిక్గా మీకు మీకు అర్థం అవుతుంది ఇక్కడ మళ్ళీ చెప్పడం వల్ల టైం వేస్ట్ తప్ప ఏమి ఉండదు ఓకేనా అది తప్పకుండా చూడండి ఆ వీడియో సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ మైనస్ టూ అండ్ మైనస్ ఫైవ్ ఆర్ జీరోస్ అని మనకి తెలిసింది సరే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఆల్ఫా అనుకోండి దీన్ని బీటా అనుకోండి ఓకే ఇప్పుడు మన ఫస్ట్ రిలేషన్ ఏంటండి ఫస్ట్ రిలేషను సమ్ ఆఫ్ సమ్ ఆఫ్ జీరోస్ సమ్ ఆఫ్ జీరోసే కదా సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి ఆల్ఫాప్ గస్ బీటా ఈక్వల్ టు ఆల్ఫా అంటే ఎంతండి మైనస్ టూ లేదంటే కింద రాప్తాం సమ్ ఆఫ్ జీరోస్ అని చెప్పి ఆల్ఫాప్ గస్ బీటా దట్ ఈక్వల్ టు మైనస్ టూ ప్లస్ ఆఫ్ మైనస్ ఫైవ్ సో ప్లస్ ఇంటూ మైనస్ 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 టూ మైనస్ సెవెన్ సారీ మైనస్ ఫైవ్ మైనస్ టూ మైనస్ సెవెన్ అంటే ఎంతండి సారీ మైనస్ టూ మైనస్ ఫైవ్ సో మైనస్ సెవెన్ చాలా మంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అనుకుంటారు ఇంటూ కాదు మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి మైనస్ వస్తుంది ఓకే ఇప్పుడు ఇది నీకు ప్లస్ బీటా చేస్తే వచ్చిన ఆన్సర్ ఇది దేనికి ఈక్వగా అవ్వాలండి కోప్షంట్ ఆఫ్ ఎక్స్ మైనస్ కోప్షెంట్ ఆఫ్ ఎక్స్ బే కోషన్ ఆఫ్ ఎక్స్ఎస్ కి ఈక్వగా అవ్వాలి ఇప్పుడు మీరు ఎలా చేసేస్తారా ఈక్వల్టీ పెట్టి కొంచెం గ్యాప్ పదివి ఈక్వల్ టూ పెట్టి దీన్ని ఫార్ముగా రాసేయండి ఏంటిది మైనస్ కోషెంట్ ఆఫ్ మైనస్ కోషెంట్ ఆఫ్ ఎక్స్ బై కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కదా ఇది దీనికి ఈక్వల్ అవ్వాలి ఇప్పుడు ఇది మనకి వచ్చిన వాల్యూ దీన్ని బట్టి మనం ఇక్కడ ఒక వాల్యూ అడ్జస్ట్ చేద్దాము అప్పుడు ఇది ఇది సేమ్ అవ్వాలి చూద్దాం మైనస్ మైనస్ వేసేయండి కోషెంట్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ యొక్క కోషెంట్ ఎంతండి మనకి ప్లస్ సెవెన్ సింబల్ కూడా చూసుకోండి అంటే ప్లస్ సెవెన్ బై కోషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత అండి వన్ సో మైనస్ సెవెన్ బై వన్ అంటే ఎంత మైనస్ సెవెన్ అంటే ఏంటి ఈక్వల్గా కదా సో రిలేషన్ వెరిఫై చేసేసినట్టే అండ్ ఇక సెకండ్ వచ్చేసరికి ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏంటండి ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ సేమ్ టు సేమ్ ఇలాగే చేసేయండి ఏంటి ఆల్ఫా ఇంటూ బీటా చేస్తాం ఇక్కడ మరి ప్రొడక్ట్ కదా సో అంటే ఏమవుతుంది మైనస్ టూ ఇంటూ మైనస్ ఫైవ్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ ఇంటూ ఫైవ్ టెన్ ఇప్పుడు ఇది నీకు వచ్చిన ఆన్సర్ ఓకేనా ఇప్పుడు నువ్వు ఇట్స్ అండ్ కూడా సేమ్ ఆన్సర్ తెప్పించండి అంటే ఈక్వల్ టు పెట్టి గ్యాప్ పొదుకొని మళ్ళీ ఈక్వల్ టు పెట్టి ఇప్పుడు ఆగిపో ఫార్ములా ఏంటండి మనకి కానిస్టెంట్ కానిస్టెంట్ కాన్స్టెంట్ కానిస్టెంట్ బై కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇప్పుడు దీన్ని బట్టి మనం ఇక్కడ అడ్జస్ట్ చేసేటువంటి వాల్యూ అనేది సేమ్ ఈక్వల్గా రావాలి కాన్స్టెంట్ అంటే ఎంతండి టెన్ కదా సో టెన్ బై కోప్షన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంతండి వన్ టెన్ బై వన్ అంటే టెన్నే కదా సో మనకి రిలేషన్షిప్ వెరిఫై అయిపోయినట్టు అంతే మీరు ఇది రాస్తే అయిపోయింది క్వశ్చన్ ఎగ్జాంపుల్ త్రీ కూడా సేమ్ మోడల్ అండి కాకపోతే ఒకసారి చూడండి పాల్గొన కొంచెం చేంజ్ చేశారు ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఇచ్చారు సో యాక్చువల్గా నేను ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ యూస్ చేసి జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయగా చెప్పాను బట్ ఎలాంటివి ఇచ్చినప్పుడు అక్కడ నేను మెన్షన్ చే అంటే ఎలా చేయగానే చెప్పలేదు ఇప్పుడు యూస్ చేయండి సో ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్లో ఏదంటే ఒక కొడ్గటికి పోయినామకి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తామండి ఫస్ట్ దీన్ని రెండు ఫ్యాక్టర్స్గా స్పిట్ చేస్తాం అంతేనా అదే కదా మన ఫస్ట్ గోలు ఇప్పుడు దీన్ని రెండు ఫ్యాక్టర్స్గా స్పిట్ చేయాలి అంటే ఇక్కడ నేను దీన్ని ఎలా రాస్తాను చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్ త్రీ హోల్ స్క్వేర్గా రాస్తానండి అదేంటి ఈ వేగ వచ్చిందంటే స్క్వేర్ రూట్ త్రీ హోల్ స్క్వేర్ అంటే ఎంత అండి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి త్రీ వస్తుంది అవునా అంటే నేను ఈ త్రీ ప్లేస్ మీద రాసుకున్నాను అనమాట ఏది స్క్వేర్ రూట్ త్రీ హోల్ స్క్వేర్ అని ఓకేనా ఇలా ఎందుకు రాశాను అంటే ఇది చూడడానికి ఇప్పుడు ఏ ఫామ్ కూడా చూడండి ఏ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఫార్మ్గా ఉంది ఏపు వేసుకునేమో ఎక్స్ ఉంది బీపు వేసుకునేమో స్క్వేర్ రూట్ త్రీ ఉంది సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంతేనా ఇప్పుడు దీని తర్వాత స్టెప్ అంటే ఇక్కడ ఏమొస్తుందండి ఇప్పుడు ఏ ఏ అంటే ఎక్స్ ఎక్స్ ప్లస్ బి బి అంటే స్క్వేర్ రూట్ త్రీ అంటే ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ త్రీ ఇంటూ ఎక్స్ మైనస్ స్క్వేర్ రూట్ త్రీ అంటే చూసారా రెండు ఫ్యాక్టర్స్గా స్క్విట్ చేసేస్తాం ఇది ఇంకా ఈజీ కదా నార్మల్గా మూడు టెగమ్స్ ఉంటే పౌర్ణమిగా అది మనం మళ్ళీ ఇంటూ చేసుకుని రెండు నెంబర్స్ పెద్ద కాదు ఇది అయితే డైరెక్ట్గా ఫ్యాక్టర్స్గా స్క్విట్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఏం చేద్దాము దట్ ఈక్వల్ టు జీరో అని చెప్పి సో ఎక్స్ ప్లస్ రూట్ త్రీ ఈక్వల్ టు జీరో ఆర్ ఎక్స్ మైనస్ రూట్ త్రీ ఈక్వల్ టు జీరో సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ స్క్వేగూట్ త్రీ ప్లస్ వేగ్ సెట్ ట్రాన్స్ఫర్ వచ్చేస్తే మైనస్ ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ స్క్వేగూట్ త్రీ డే ఫోర్ మైనస్ రూట్ త్రీ కామా ప్లస్ రూట్ త్రీ ఆర్ జీరోస్ ఇక్కడికి జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా ఇప్పుడు సేమ్ ఇందాకలాగానే అండి ఆల్ఫా అంటే ఫస్ట్ జీరో మైనస్ రూట్ త్రీ బీటా అంటే రూట్ త్రీ సమ్ ఆఫ్ ద జీరోస్ ఏం చేయాలి ఆల్ఫా బీటా అంటే ఆల్ఫా అంటే ఎంతండి మైనస్ రూట్ త్రీ బీటా అంటే ఎంత అండి రూట్ త్రీ సో మైనస్ అంటే జీరో ఇప్పుడు ఏం చేయాలి ఈక్వల్ టు పెట్టి గ్యాప్ పెట్టి ఈ ఫార్ములా రాయాలి ఏది ఆ ఫార్ బీటాఫ్ ఫార్ములా ఇందాక నేను చెప్పిన విధంగా ఇప్పుడు దీన్ని బట్టి ఆన్సర్ అడ్జస్ట్ చేద్దాం మైనస్ మైనస్ కోఆన్ ఆఫ్ ఎక్స్ కోస్టెంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటండి మనకి ఇక్కడ సో ఇక్కడ ఉన్నదే ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ కానీ ఇక్కడ అసలు ఎక్స్ కోస్టే లేదు ఓకేనా సో ఎక్స్ కోసంటే లేనప్పుడు మనకి కోషన్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది అంటే సో ఎక్స్ కోఫ్షన్ మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా ఎక్స్ స్క్వేర్ ప్లేస్ జీరో ఇంటూ ఎక్స్ మైనస్ త్రీగా సో ఇప్పుడు మనకి ఎక్స్ కోఆప్షెంట్ ఉన్నట్టు అంటే యాక్చువల్గా మీరు నార్మల్గా రాసేసుకోవచ్చు ఇక్కడ ఎక్స్ కోప్షన్ ఏమి లేదు అన్నప్పుడే డైరెక్ట్గా జీరో వేసేసుకోవచ్చు బై కోఆప్షంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే వన్ సో జీరో బై వన్ అంటే జీరో మైనస్ జీరో అంటే జీరో సో టోటల్గా ఈ రెండు బ్యాగ్యూస్ ఈక్వల్గా వచ్చేసింది కాబట్టి మనకి రిలేషన్షిప్ వెరిఫై అయిపోయినట్టే నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద జియోస్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ఫైవ్ ఇంటూ బీటా అంటే మైనస్ స్క్వేర్ రూట్ త్రీ ఇంటూ ప్లస్ స్క్వేర్ రూట్ త్రీ సో జాతీ మైనస్ ఇంటూ ప్లస్ మనకి మైనస్ వస్తుంది స్క్వేర్ రూట్ త్రీ ఇంటూ స్క్వేర్ రూట్ త్రీ స్క్వేర్ రూట్ త్రీ ఇంటూ స్క్వేర్ రూట్ త్రీ అంటే స్క్వేర్ రూట్ త్రీ హోల్ స్క్వేర్ సో స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకు ఆన్సర్ ఎంత వస్తుందండి త్రీ వచ్చింది ఇది మనం దీన్ని సింప్లిఫై చేయగా వచ్చిన ఆన్సర్ ఇప్పుడు మనం ఫార్ములా ద్వారా అడ్జస్ట్ చేయాలి ఇక్కడ అడ్జస్ట్ చేసినట్టు సో కాన్స్టెంట్ టర్మ్ కాన్స్టెంట్ టర్మ్ అంటే ఎంత మనకి మైనస్ త్రీ ఇదంతా కూడా కాన్స్టెంట్ బై కోటెంట్ ఆఫ్ ఎక్సెస్ అంటే వన్ సో మైనస్ త్రీ బై వన్ అంటే మైనస్ త్రీయే కదా సో ఈ రెండు బ్యాగులు ఈక్వల్గా వచ్చాయి కాబట్టి కంపల్సరీగా ఈక్వల్గానే వస్తాయి బట్ మనం చూపించుకోవడం కోసం ఎలా రాస్తాం తప్ప కంపల్సరిగా ఈక్వల్గా వస్తాయి ఇన్ కేస్ ఈక్వల్గా రాకపోతే మనమే ఎక్కడైనా ప్రాబ్లంగా మిస్టేక్ చేసి ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇలా చేసి అప్పుడు మీకు కింద హ్యాండ్స్ రిలేషన్ వెరిఫికేషన్ రాస్తే ప్రాబ్లం అయినట్టు సేమ్ ఇదే మెథడ్ ఫాలో అవ్వండి నేను ఇక్కడ ఎలా చెప్పాను ఎగ్జామ్గా కూడా ఇదే మెథడ్ ఫాలో అవ్వండి